దాని వల్ల బయటికి రాకుండా దూర దూరంగా ఉండమంటున్నారు, ఉంటూనే ఉన్నాము. మీకే భయం వేస్తుంది మాతో మాట్లాడటానికి. బాగా లాక్డౌన్ ఇంకా కొంచెం పొడిగిస్తేనే పర్వాలేదు అనిపిస్తుంది, కానీ మరి జనాలు ఇబ్బంది పడిపోతున్నారు. మరి కొంచెం యంత్రాంగం కూడా ఇది చేయాలి. మరి గవర్నమెంట్ ఏమో ఏదో అట్ట నామకం ఉన్నట్టుగా ఉంది, కానీ బాగా పట్టించుకున్నట్టుగా కనపడతల పట్టించుకుంటున్నారు. కానీ ఏదో ఇంకా మిషనరీలు రావాలి కదా టెస్టులు చేయాలంటే. తిరుస్తారు మరి తిరుగుతారు కదా. అందుకనే గవర్నమెంట్ ఏం చేయాలంటే ముందుగానే బంధించేయాలి వాళ్ళని. బంధించాలంటే మిషనరీ లేదు కదా మీ దగ్గర. అవన్నీ ముందు జాగ్రత్త చర్యలుగా ఉంటే బాగుండేది. అవన్నీ లేకపోవటం ఇది విజృంభించడం. లాక్డౌన్లో ఉండబట్టే కొద్దిగా అట్టగా ఉంది, లేకపోతే విజృంభించేది ఎవరు పడితే అటు తిరుగుతూ ఉంటాడు కదా. మీ వల్ల వచ్చిందిరా బాబు అంటేనేమో ముస్లిమ్స్ కోపం వస్తుంది, కొద్దిగా టెస్ట్ చేయించుకుంటారా బాబు అంటేనేమో ముందుకు రారు బయటికి రావట్లా. ఎక్కడ చేస్తున్నావు అది మానవత్వంగా వాళ్ళకు ఉండాలి. అది పెరిగింది పోలీసు వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు, బాగా నిలిపమ్మన్నారు, దూరంగా కూర్చోమన్నారు. వాళ్ళ వరకు చాలా వరకు చేస్తారు, బాగానే ఉంది వ్యవహారం. అయితే గవర్నమెంటే కొంచెం ఎక్కువగా చర్య తీసుకుని దాని గురించి పునరావరోచన చేయాలి. వాళ్ళు ఇప్పుడు వ్యవసాయం దగ్గరికి వచ్చేసింది మాకు రైతులకి నానా ఇబ్బందులుగా ఉంది. మరి పొలం వెళ్ళి కూలీలు మిలవాలి, కూలీలు రావాలి. ఇప్పుడు అంతా ఎక్కడ పడితే అక్కడ పైన వాతావరణం పోకపోతే మేము అయిపోయినట్టు. ఇప్పటికే అయిపోయాం రైతాంగం. మరి వాళ్ళని చూసుకుని ఆదుకుని జాగ్రత్తగా సెట్ చేస్తే బాగుంటుందని మా ఆలోచన. మరి సాగేయాలి కదా. ఇప్పుడు అంతా అక్కడికి వచ్చేసింది, వాళ్ళ ప్యాడీ అంతా వచ్చేసింది. అన్నీ ఆరబోయాలి, ఎండబోయాలి, కూలీలు లేని పని జరగదు. మరి రకరకాలుగా వస్తూ ఉంటుంది వ్యవసాయ రంగం అంతా అట్టా ఉంది. మరి అందరూ నష్టపోయారయ్యా. సరే ఇది ప్రకృతి వెళ్ళతాను వాడింది, మనం దానికి ఏం చేయలేము అనుకో. అయితే గవర్నమెంట్ దానికి తగ్గట్టుగా మంచి అడ్మినిస్ట్రేషన్ మాట్లాడుకుని ఎలా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు చేయాలి. మందేమంది ఇప్పుడు రైతు వారికి ఉంది, మాకేం అంత అనుభవం ఉంటుంది. కొనసాగితేనే బెటర్. కొనసాగట్లేదు అనుకోండి, ఇదిగా జనాలు ఇట్లా తిరిగేస్తున్నారు. తిరిగేసిన దానికి ఏంటంటే ఇబ్బంది, వీళ్ళందరూ వచ్చారు కదా, ఏది ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళందరూ జనాల్లో కలిసిపోయారు, వాళ్ళ వల్ల మిగతా జనాలు ఇబ్బంది పడతారు. అందువలన కొనసాగిస్తేనే బెటర్, నెలాఖరు వరకు కొనసాగితే ఉత్తమం. గవర్నమెంట్ పనితీరు బాగానే ఉంది, సింపుల్లీ ఇట్స్ బెటర్. బాగా పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వైద్యులు వీళ్ళు ముగ్గురు మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళ వల్లనే మనం ఇంకా మనం ఇట్లా ఉన్నామంటే వాళ్ళది మెయిన్ ఉపయోగం అంతా వాళ్ళ ద్వారానే జరుగుతుంది. మనకి ప్రజల సపోర్ట్ కూడా బాగానే చేస్తున్నారు. కాకుంటే 7 to 9 కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. తర్వాత నుండి వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, వీళ్ళు ఆగుతున్నారు. ఎక్కడన్నా 1-2 జరుగుతూ ఉంటాయి, అది మామూలే. మనం చెప్పినా వాళ్ళు వినరు, వినేవాళ్ళు వినాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోకుండా వాళ్ళ దారిని వదిలేదే అంతే. ఇట్స్ గుడ్, చేస్తేనే బెస్ట్. తగ్గడానికే కదా ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు వెంటనే లాక్డౌన్ తీసేస్తే అసలు తగ్గవు, మళ్ళీ అప్ డౌన్ పెరుగుతాయి. సో మళ్ళీ పెంచితేనే బెస్ట్, మనకే కదా మంచిది. యా మళ్ళీ కలుస్తారు, మళ్ళీ గ్రూప్ మీటింగ్స్ జరుగుతాయి. సో కష్టం మళ్ళీ. సో గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది నాకు తెలీదు. పోలీసు వారి వాళ్ళ పనితీరు ఎలా అనిపిస్తుంది? అస్సలు తెలీదు, నేను బయటకే రావట్లేదు. అందుకు మార్నింగ్ టైంలో జస్ట్ ఐటమ్స్ అవసరం ఉంటే వస్తున్నాం అంతే, లేకపోతే ఇంకా చేస్తే మంచిదే బాబు. ఈ వాతావరణం కూడా కలపడం కదా బాబు, దానివల్ల ప్రజలు కూడా చాలా అనుకూలంగా ఉంటారు, ఇబ్బంది గవర్నమెంట్ బాగా చేస్తుంది బాబు. ఇప్పటివరకు ఇంకా ఇంకా టైం ఇంత టైం కాకుండా మామూలుగా 8 ముందు పెడితే సరిపడదు బాబు. పోలీసు వాళ్ళు మున్సిపల్ వాళ్ళు అంతా బాగా చేస్తున్నారు బాబు. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.